విజయవాడ లయోల కళాశాల ఆడిటోరియంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ మహాసభ జరిగింది. ఈ సభకు దక్షిణాది రాష్ట్రాల నుంచి సుమారు 3000 మంది ఎలక్ట్రికల్ కార్మికులు తరలివచ్చారు. ఈ మహాసభకు సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే మల్లాది విష్ణు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ప్రైవేట్ ఎలక్ట్రికల్ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రైవేట్ కార్మికులకు తప్పనిసరిగా అమలు చేసే విధానం తన వంతు కృషి చేస్తానని ఆయన భరోసా ఇచ్చారు. సమావేశం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వర్కర్స్ అందరూ కూడా దాదాపుగా 4-5 లక్షల మంది అందరూ కూడా దీని మీద ఆధారపడి ఉన్నారు. వీరందరికీ ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయి. దాదాపుగా ఒక 13 డిమాండ్లతో ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. ప్రభుత్వం ఇందులో ఏం చేయగలుగుతుంది, ఎట్లా ఏంటనే విషయాలన్నింటినీ కూడా కూలంకషంగా చర్చించిన తర్వాత ప్రభుత్వం దృష్టికి, అంటే గౌరవ మంత్రి గారి దృష్టికి, అలాగే ముఖ్యమంత్రి గారి దృష్టికి వీరి యొక్క సమస్యల్ని తీసుకుని వెళ్ళి వీలైనంత త్వరగా అవన్నిటి కూడా స్టడీ చేసి ఈరోజు సమావేశంలో చర్చించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఇవ్వమని చెప్పడం జరిగింది. కాబట్టి ఒక పాజిటివ్ దృక్పథంతో వారికి ఉన్నటువంటి సమస్యల్ని ప్రభుత్వం పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పిన సందర్భంగా తెలియజేస్తాను. ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్రీహరిరావును మాట్లాడుతున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రైవేట్ ఎలక్ట్రికల్ కార్మికుల సమ్మేళన సమావేశాలు, వివిధ ఎలక్ట్రికల్ కంపెనీల ఎగ్జిబిషన్ నిర్వహించడం జరిగింది. రాష్ట్ర నలుమూల నుంచి మన ఎలక్ట్రికల్ కార్మికులు అన్ని జిల్లాల నుంచి కూడా నాయకులందరూ కూడా దాదాపు 5000 మంది ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. మేమందరం కూడా ఒకటే చర్చించుకోవడం జరిగింది. మేము 4 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాం. భవన నిర్మాణ సంక్షేమ బోర్డు నుంచి రావాల్సినటువంటి సంక్షేమాలు 4 సంవత్సరాల నుంచి ఆపివేశారు. చాలామంది కార్మికులు క్లెయిములు పెట్టుకున్నారు, ఇంతవరకు క్లెయిములు కూడా రాలేదు. దీని గురించి గౌరవ మంత్రి వారి గారికి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, అలాగే మన ఎమ్మెల్యే గారు మల్లాది విష్ణు గారి దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరిగింది. వాళ్ళు మన సీఎం గారి దగ్గరికి తీసుకెళ్ళి మా